గురించి అంటే పర్ఫెక్షనిజం గురించి ఇందాకే మేము మాట్లాడుకున్నాము చాలా పర్ఫెక్షనిస్టుల గురించి, కానీ చాలా మందికి ఛాలెంజ్ చేసేంత పెర్ఫార్మెన్స్ ఇచ్చారని విన్నాను. సో యూ షుడ్ స్పీక్ అబౌట్ ఇట్. అందరికీ నమస్కారం. ఉన్నది ఒకటే జిందగీ. నా జిందగీలో ఒక బిగ్గెస్ట్ మెమరీ ఈ సినిమా. ఒక యాక్టర్గా నన్ను చాలా హెల్ప్ చేసింది మహాన్న క్యారెక్టర్. ఒక పర్సన్గా నన్ను చాలా మార్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ, అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ నాట్ టు థ్యాంక్ బట్ టెల్ హౌ మచ్ ఐ లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డియరెస్ట్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. అప్పుడేమో ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని శైలజతో చెప్పించారు. ఇప్పుడు డోంట్ వరీ, తొందరలోనే ఏడుస్తావని మహాతో చెప్పించారు. అసలు ఎలా సార్, హౌ డు యూ రైట్ సచ్ బ్యూటిఫుల్ లైన్స్? నేను ఫిల్మ్స్ డైలాగ్స్ రీడ్ చేసినప్పుడు చాలాసార్లు అరే దిస్ ఇస్ మై థాట్స్ ఇన్ కిషోర్ గారు వర్డ్స్ అని అనిపించింది నాకు. ఫిల్మ్ చూసాక అందరికీ అలాగే అనిపిస్తుంది. దట్ అమేజింగ్ యు ఆర్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ రైటర్ అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. లవ్డ్ వర్కింగ్ విత్ యు. రవి కిషోర్ గారు, ఈ ఫిల్మ్కి నేను ఇన్ని రోజులు పనిచేశాను కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయాల్సిన అవకాశం నాకు ఇవ్వలేదు. అంత బాగా చూసుకున్నారు నన్ను, అండ్ యు ఆర్ ఎ గ్రేట్ సపోర్ట్ రవి కిషోర్ గారు. సమీర్ సార్, ఫస్ట్ ఇట్ వాజ్ శతమానం భవతి, తర్వాత ఉన్నది ఒకటే సింగకి. అందరికీ తెలుసు యాజ్ అ డిఓపి ఎంత క్రియేటివ్ హీఈస్ అని, కానీ యాజ్ అ పర్సన్ చాలా స్వీట్. నేను ఒక సీన్ చేసేటప్పుడు నాకంటే ఎక్కువ టెన్షన్ సమీర్ సార్ ఫేస్లో కనిపెట్టేది. నేను అన్ని బాగా చేసిందంటే హీఈస్ ద హ్యాపీయెస్ట్. హీఈస్ దాట్ అమేజింగ్. సో థ్యాంక్ యూ సమీర్ సార్. అండ్ నెక్స్ట్ అవర్ ఎనర్జెటిక్ హీరో రామ్. అయ్యో రామా, అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అని నాకు అస్సలు అర్థం కాలేదు. దాట్ అన్ అమేజింగ్ హియర్స్. ఇట్ వాస్ క్రేజీ వర్కింగ్ విత్ యూ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసావు నేను. అండ్ ఒక్క విషయం, మార్క్ మై వర్డ్స్, ఒక్క మినిట్ ఒక మాట చెప్పాలి రామ్ గురించి. అమ్మా రామ్ అన్న ఒక్క మాట చాలమ్మా, మీరు ఒక్క ముక్క కూడా చెప్పాలి. అంటే రామ్ ఫ్యాన్స్ అందరికీ ఐ స్వేర్, అభి అన్న క్యారెక్టర్ రామ్ లైఫ్లో ఒక మైల్ స్టోన్ అవుతుంది. అంత బాగా చేశావు, కంగ్రాట్స్ యూ రామ్. అండ్ శ్రీవిష్ణు గారు, ఐ వాంట్ కాల్ హిమ్ శ్రీవిష్ణు, ఐ కాల్ హిమ్ వాసు, ఎందుకంటే ఫిల్మ్ చూసాక మీ అందరూ వాసు అని పిలుస్తారు, అది నాకు షూర్. చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగా చేసావు. అండ్ లావణ్య, ఐవ్ సీన్ యువర్ ఫిల్మ్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీటింగ్ యూ అండ్ యు ఆర్ సో లవ్లీ. ఈ ఫిల్మ్లో ద క్యూటెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ లావణ్య. అనీషా, యూ టూ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ నైస్ మీటింగ్ యూ. అండ్ మ్యాన్ ఆఫ్ ద డే మన డిఎస్పి గారు. డిఎస్పి గారు సాంగ్స్కి నేను ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాన్, అండ్ ఈ ఫిల్మ్కి కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చాను. సారీ ఇఫ్ దర్ ఇస్ మిస్టేక్, కరెక్ట్ మీ. అండ్ వితౌట్ యూ దిస్ ఫిల్మ్ వుడ్ హావ్ బీన్ ఇన్కంప్లీట్. ఐ షుడ్ సే దట్, గుడ్ జాబ్. కృష్ణ చైతన్య గారు, చందు గారు, ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, మై కో యాక్టర్స్, శ్రీముఖి, అందరినీ ఐ విల్ మిస్. ప్రొడక్షన్, కెమెరా క్రూ, లైట్స్, కాస్ట్యూమ్, మేకప్, నా స్టాఫ్ వాళ్ళందరికీ, డబ్బింగ్కి నన్ను చాలా హెల్ప్ చేసిన వేణుగారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దేవుడికి, నా ఫ్యామిలీకి, మీ అందరికీ, నన్ను లవ్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా, ఈ తెలుగు ఏంటమ్మా, రామ్ గారు ఏంటిది, కిషోర్ గారు వాటమ్మా, వాట్ ఈస్